సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆపదలో ఉన్న సాటి మనిషిని కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేసేవాళ్లను హీరో అంటారా? ఇప్పుడు చెప్పబోయేది కూడా ఓ హీరో కథనే. నా కుటుంబం నేను బాగుంటే చాలు, ఎవరేమైతే మాకేంటి అనుకునే ఈ రోజుల్లో ఓ మనసున్న మహారాజుల వరదల్లో చిక్కుకున్న వారిని బతికించేందుకు కాలు అడుగు బయటపెట్టిన ఓ యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. నలుగురి ప్రాణాలను కాపాడి మూగజీవాలను రక్షించి వరదల్లో కొట్టుకుపోయాడు. విజయవాడ వరద కన్నీటి కథలో చంద్రశేఖర్ గాథ ఇది. తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన జల ప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏపీలో విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ఎక్కువగా నష్టపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా కన్నీటి గాథే. ఒక్కరిది ఒక్కో వ్యధ. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి చనిపోతే మరికొందరిని దురదృష్టం వెంటాడింది. ఖమ్మంలో ఓ కుటుంబం కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరువాగు యువ సైంటిస్టుతో పాటు ఆమె తండ్రిని బలి తీసుకుంది. విజయవాడలో వరదలు సుమారు 15 మంది ప్రాణాలు తీశాయి. చాలా మంది చావుకు దగ్గరగా వెళ్ళొచ్చారు. వరదలో చిక్కుకొని ఇక చావే గతి అనుకున్న వారిని రియల్ హీరోస్ రక్షించారు. అలాంటి రియల్ హీరోనే విజయవాడకు చెందిన చంద్రశేఖర్. విజయవాడలో చాలా మంది యువత మానవత్వంతో సాయానికి ముందుకొచ్చారు. వరదలో చిక్కుకున్న వారిని సైనికులుగా మారి రక్షించారు. వారిలో ఒకరు చంద్రశేఖర్. సింగ్నగర్ లో సేవలు అందిస్తూ ఉండగా పోటెత్తిన వరద ఓ డైరీ ఫామ్ ను చుట్టేసింది. అందులో నలుగురు చిక్కుకున్నారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వారిని రక్షించేందుకు ముందుకు వెళ్లిన చంద్రశేఖర్ చాకచక్యంతో ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఆ నలుగురిని షెడ్డు పైకప్పు మీదకు చేర్చాడు. భయపడకండి, నేనున్నా అంటూ భరోసానిచ్చాడు. మూగజీవాలకు ప్రాణభిక్ష పెట్టాడు. తాళ్లతో కట్టేసిన ఆవులను వదిలేశాడు. ఇక తాను షెడ్డుపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు. మృత్యు ఒడిలోకి వెళ్లిపోయాడు. ఇక్కడ కన్నీళ్లు పెట్టించే మరో విషయం ఏంటంటే, అతడి భార్య 8 నెలల గర్భిణి. వరదలొచ్చిన సమయంలో ఏ భర్త అయినా నిండు గర్భిణిగా ఉన్న భార్య పక్కనే ఉండాలని అనుకుంటారు. కాని చంద్రశేఖర్ తన కుటుంబం క్షేమంగా ఉంది, మిగిలిన కుటుంబాలను రక్షించాలనే మానవత్వంతో సేవా హృదయంతో సేవలందించడానికొచ్చి మరణించడం గుండెలను పిండేస్తోంది. చంద్రశేఖర్ మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కళ్ళంట నీళ్లు పట్టేస్తోంది. ఒక నెల ఆగితే తండ్రి కాబోయేవాడు చంద్రశేఖర్. ఆ ఇంట్లో ఎన్నో ఆనందాలు విరబూసేవి. కాని ఇంతలోనే అతని మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.